ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న విడుదల చేసిన పిఆర్సీ సంబంధించిన ఏజ్ విరమణ వెంటనే వెనక తీసుకోవాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో కేవలము కాంట్రాక్టర్లకు గొర్రెలకు బర్రెలకు కేవలం పరిమితం అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న విడుదల చేసిన పిఆర్సీ సంబంధించిన ఏజ్ విరమణ వెంటనే వెనుక తీసుకోవాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఖాళీ ఉన్న 190,000 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఏబీ డిమాండ్ చేసి ఒకటే, ఈరోజు కేవలం ఏంటంటే యూనివర్సిటీ వీసీ లేని ప్రభుత్వం నడుస్తుంది, కేవలం రిజిస్టర్తో నడుస్తుంది. కాబట్టి ఏమని చెప్పి ఏబీ డిమాండ్ చేసి ఏంటంటే రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల నాన్ టీచింగ్ కావచ్చు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నాం కొన్ని ఏంటి జిల్లాలు విభజన చేస్తాం, ఈ జిల్లాల ఖాళీ ఉండే ఏంటి నోటిఫికేషన్ గుర్తుకొస్తాయి రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి 33 వేల జిల్లాలో 33 జిల్లాలలో ఈ 2,000 చొప్పున 66,000 నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా ఖాళీగా ఉండే రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ పట్టించుకునే మహానుభావులు లేడు. కాబట్టి ఏం చెప్తామంటే ఈ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అవచ్చు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అవచ్చు వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా పిఆర్సీని పిఆర్సీ సంబంధించి వెనుక తీసుకోకపోతే కూడా ఎట్టి పసోడు ఏబీ భూకాయ కూడా హెచ్చరిస్తున్నాము. పుణ్యం వేణు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. Yes!
కేసీఆర్ పాలన కేసీఆర్ పాలన Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Bora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.